ఆలయంలో సౌండ్ చేయడం నిషేధం. గంటలు, హారతి వంటి కీర్తనలు దూరం. అసలు ఈ ఆలయం మన దేశంలో ఎక్కడుందో తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోను చూసేయండి. మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో నేటికి మానవ మేధస్సుకు అందని సైన్స్ ఛేదించని మిస్టరీలు దాగున్నాయి. వాటిలో ఒకటి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం. ఈ ఆలయం అనేక రహస్యాలు, ఆచారాలతో నిండి ఉంది. ఈ పవిత్ర ఆలయంలో శ్రీ బాంకే బిహారీ స్వామి ఆలయం. శ్రీకృష్ణుడు బాలరూపంలో ఉంటాడు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని సేవిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. మధుర బృందావన్లోని పురాతన బాంకే బిహారీ ఆలయం వివిధ రకాల రహస్యాలతో నిండి ఉంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి బాలకృష్ణుడి దర్శనం చేసుకోవాలని కోరికతో వస్తుంటారు. పురాణాలు, గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు బాలరూపంలో ఈ ధామంలో నివసిస్తున్నాడు. బృందావనంలో శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం బాంకే బిహారీ టెంపుల్కి సంబంధించిన ఆసక్తికరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. బాంకే బిహారీ ఆలయ సాంప్రదాయాలలో ఒకటైన గంటలు ఉండవు. ఆలయం లోపల నిరంతర భజనలు, కీర్తనలు వినిపించవు. అంతేకాదు, ఈ అద్భుతమైన ప్రదేశంలో ఎవరైనా బిగ్గరగా పాటలు పాడలేరు, హారతి కూడా ఇవ్వలేరు. వీటికి కారణం కన్నయ్య పట్ల ఉన్న ప్రేమ, భక్తి మాత్రమే. అందుకనే ఉదయం కృష్ణుణ్ణి మేల్కొలపడానికి పెద్ద శబ్దం చేయరు. ఆలయ గంటలు ఉపయోగించని ఏకైక ఆలయం. ఎందుకంటే పిల్లవాడిని నిద్రలేపడానికి ఇలాంటి పద్ధతి సరైనది కాదు. వారిని మెల్లగా మేల్కొల్పాలని చెప్తారు. అవును, ఎవరైనా ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అకస్మాత్తుగా గంట మోగించడం లేదా భజనలు కీర్తనలు పాడడం, అతి బిగ్గరగా పాడడం ప్రారంభించినట్లయితే ఏం జరుగుతుంది? నిద్రావస్థలో ఉన్న శిశువు ఉలికి పడతాడు, కలత చెంది ఏడుస్తాడు. అందుకే చిన్నారి కన్నయ్య కొలువైన ఈ బాంకే బిహారీ ఆలయంలో గంటలు లేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. శ్రీకృష్ణుడు బాలగోపాలని రూపంలో ఈ ధామంలో ఉన్నాడు. గంటలు మోగించడం వలన అతని నిద్ర భంగం అవుతుంది. నిద్రలో ఉలికిపడి కలవరపడతాడు. కనుక కన్నయ్య మీద ఉన్న భక్తి, ప్రేమతో ఈ మందిరంలో గంటలు ఏర్పాటు చేయలేదు. వాటిని మోగించడం కూడా ఇక్కడ నిషేధం. ఈ చిరకాల సాంప్రదాయం భక్తుల హృదయాల్లో భగవంతునిపై ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఇక ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.